నమస్కారం అందరికీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఇవాళ అప్పుడే ఉగాది వచ్చేసింది ఉగాది రాగానే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాలు ఏంటి అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం రాజఫలాలు ఎలా ఉంటాయి కేవలం మనవేనా లేకపోతే మనకు రాష్ట్రం యొక్క దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది లేకపోతే మకర సంక్రాంతి పురుషుడు ఎవరు ఎన్నో విశేషాలు అసలు ఈ రోజున చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేవి చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే ఉగాది అంటేనే యుగం యుగానికి ఆది మొదటి రోజుగా దీన్ని మనం చెప్తాం కాబట్టి ఈ రోజున అసలు ఇది ఎన్నో సంవత్సరము అన్నది మొట్టమొదట మనం తెలుసుకోవాలి ప్రభావాది అరవై సంవత్సరాల్లో కూడా ముప్పై ఎనిమిదోదైనది ఈ ఉగాది దీని పేరు చూస్తే మనకి చాంద్ర సౌరమానముల చేత క్రోధి నామ సంవత్సరం అని చెప్పి అంటాం అలాగే గురుదయావసం చేత కార్తీకాబ్దము అంటాము ఇదే కాకుండా పంచ విభాగాత్మం చేత ఇదావచ్చరము అంటాం ఈ సంవత్సరం వస్త్రదానం చేయడం మహా ఫలితాన్ని ఇస్తుంది అయితే ముప్పై ఎనిమిదో సంవత్సరం అవ్వడం వల్ల ఈ సంవత్సరం అసలు ఎలా ఉంటుంది దీని గురించి మనం ఫలితాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా క్రోధి అన్న పేరులోనే మనకు తెలుస్తుంది వ్యక్తుల మధ్య స్వార్థాలు కోపాలు పెరగడం దానివల్ల రాజుల మధ్య అలాగే భార్యాభర్తల మధ్య కూడా పరస్పరం విభేదాలాగా అంటే అభిప్రాయ భేదాలలాగా ఇబ్బంది పడడానికి అవకాశాలు అనేవి మనం చెప్పచ్చు అయితే దీంతోపాటుగా అసలు ఈ క్రోధిరామ సంవత్సరంలో వ్యక్తులందరూ కూడా అంటే ఎవరు సామాన్య జనానికి అందరూ కూడా రుణము చేసైనా సరే చేతిలో ధనం ఉండేట్టు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అది విలాసాలకు కావచ్చు ఖర్చులకు కావచ్చు కాబట్టి ఆ రకమైన మనోభావాలు వ్యక్తులలో మనం చూస్తాము అయితే ఈ సంవత్సరం అసలు దేశం యొక్క గోచారం కూడా ఎలా ఉందన్నది మనం చూడాలి ఎందుకంటే రాజాది నవనాయకులు ఎవరు అన్నది ముందుగా మనం తెలుసుకోవాలి పంచాంగ అనంగానే ముఖ్యంగా మనం తెలుసుకునేది రాజాది నవనాయకులు ఈ రాజాది నవనాయకుల్లో రాజు వచ్చి మనకి కూజుడయ్యాడు మంత్రి శని అవ్వడం జరిగింది ధాన్యాధిపతి రవి అయ్యాడు అలాగే సైన్యాధిపతి అర్ఘాధిపతి దాంతోపాటుగా ఇంకా మనకి ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడికి ఆధిపత్యాలు రావడం జరిగింది వీటితో పాటుగా రసాధిపత్యం అనేది గురుడికి రావడం జరిగింది నీరసాధిపత్యం సస్యాధిపత్యం కూడా మళ్ళీ మనకు వచ్చి ఈ యొక్క కుజుడికే రావడం జరిగింది అంటే నవనాయకుల్లో తొమ్మిది మందిలో నలుగురికి శుభత్వం అనేది ఏర్పడింది దాంతోపాటుగా ఉపనాయకుల్ని నవనాయకుల్ని కలిపి తీసుకుంటే ముప్పై మందిలో పదిహేను మందికి వచ్చి మనకి చక్కగా ఈ శుభులకి పదిహేను మంది పాపులకి రావడం జరిగింది వీటితో పాటుగా పశు పాలకుడుగా యముడికి రావడం పశువులను దొడ్డు పెట్టివాడు విడిపించేవాడుగా గోపాలుడికి రావడం జరిగింది కాబట్టి వాటి యొక్క ఫలిత అంశాలను కూడా మనం చూసుకున్నట్లయితే పశువులకి తృణ సమృద్ధి లభించినప్పటికీ ఇక్కడ కొంచెం అధికంగా ఉండడం అనేది దాంతోపాటుగా దేశం సుభిక్షంగా పాడి పంటలతో సర్వసస్యాలు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం అనేది మనం ఇంట్లో చూస్తాం ఎర్రని భూములు బాగా పండుతాయని కూడా మనం భా భావన చేయొచ్చు అలాగే ప్రత్యబ్దయోగ పంచ ఫలాలను తీసుకున్నా కూడా ముఖ్యంగా అది కూడా దీంట్లో తీసుకుంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమే అనేది శుక్రవారం రావడం వల్ల సుభిక్షం క్షేమం అలాగే శుద్ధ పంచమి అనేది కూడా మనం తీసుకున్నప్పుడు అది గురువారం రావడం జరిగింది దానివల్ల ఈ యొక్క పశువులకు తృణ సమృద్ధిగా లభిస్తుంది అన్ని చోట్ల సుభిక్షంగా ఉంటుంది అలాగే శుద్ధ నవమి స్వాతి నక్షత్రంతో కూడి ఉండడం వల్ల గాలులతో కూడిన వర్షాలతో భూములు పండుతాయి అనుకోవచ్చు ఆషాఢ బహుళ ఏకాదశి అనేది రోహిణి నక్షత్రంతో కలిపి రావడం వల్ల ఇక్కడ సర్వసస్య వృద్ధి అని చెప్పుకుంటాం పుష్య బహుళ అమావాస్య అనేది బుధవారం నాడు రావడం వల్ల పశువులకు తృణ సమృద్ధి పశువులకు అభివృద్ధిగా మనం భావన చేయొచ్చు ఇక రాత్రిపూట రావడం వల్ల ఏది మనకి యొక్క మేష సంక్రమణం అనేది రాత్రిపూట రావడం జరిగింది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా దేశం సుభిక్షంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది అభివృద్ధికరంగా ఉంటుంది పాడి పంటలతో అని కూడా మనం భావన చేయొచ్చు ఈ సంవత్సరం కనుక మూఢాలు తీసుకున్నట్లయితే మూఢాలు మనకి శుక్రమూడమి గురుమూడమి రెండిట్లో ఈ గురుమూడమి అనేది మే ఎనిమిది నుంచి జూన్ రెండు దాకా తిరిగి మనకి శుక్రమూడమి అనేది మే నాలుగు నుంచి జూన్ ఇరవై ఆరు దాకా మరల రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిది మార్చి నుంచి ఇరవై మూడు మార్చి దాకా దాని యొక్క ఇవి ఉంటాయి ఇక ఈ సంవత్సరం కనిపించే గ్రహణాలు అనేవి మనకి భారతదేశంలో మనకి లేవు అనే మనం తెలుగు రాష్ట్రాలకు ఖచ్చితంగా అనుకోవచ్చు ఇంకా వీటితో పాటుగా పుష్కరాల విషయాన్ని తీసుకున్నట్లయితే ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటకి దేవగురుడు బృహస్పతి చక్కగా మనకి రాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ సంవత్సరం చాలా చక్కగా నర్మదా నదికి త్రికోట్ తీర్థరాజు సైత నర్మదా నదికి పుష్కర మహోత్సవాలు ఒకటి మే నుంచి పన్నెండు మే దాకా జరుగుతాయి ఈ సమయంలో నది స్నానాలు దాన ధర్మాలు పితృకార్యాలు మొదలైనవి గనక చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని మనం భావన చేయొచ్చు అలాగే మకర సంక్రాంతి పురుషుడి విషయం తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడం మహోదర నామధేయంతో ప్రవేశించడం అనేది మనం చూస్తాం అంటే స్వంభర యోగం లాగా అలాగే కుంభలగ్నము పునర్వసు యుక్త నక్షత్రయుక్తంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే మేఘం తీసుకున్నట్లయితే వరుణ మేఘం అనేది ఇక వాయు ప్రమాణం తీసుకున్నట్లయితే రాజు కుజ్ వల్ల మూడు వంతుల గాలి రెండు వంతుల వర్షాన్ని మనం ఇక్కడ చెప్పచ్చు ఈ రకంగా దేశం యొక్క గోచారము ఇలా ఉంటుంది ఈ సంవత్సరం అంతేకాకుండా ఇంకా ఈ సంవత్సరం దేశ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తులను కూడా మనం ఇక్కడ జగర్ లగ్నము లగ్నము రూపంలో తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం చైత్రశుక్ల పాడ్యమి అనేది ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి ప్రవేశించడం వల్ల చైత్ర శుక్ల పాఠ్యమి అలాగే దానివల్ల మనకి వర్ష లగ్నము అంతేకాకుండా మే అదే ఏప్రిల్ పదమూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి సూర్యభగవానుడు అశ్వనీ నక్షత్రంలో ప్రవేశించటం వల్ల జగర్లగ్నం అనేది ఏర్పడతాయి వీటి వల్ల దేశం యొక్క రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అన్ని వ్యాపార వ్యవహార రాజకీయ రంగాల భవిష్యత్తులు వాటితో పాటుగా వర్షయోగాలు ధరవరలు ప్రకృతి వైపరీత్యాలు మొదలైన విషయాల్ని మనం ఇప్పుడు కొంత క్లుప్తంగా తెలుసుకుంటాం అందులో ముఖ్యంగా ఈ వర్షలగ్నం వీటి బట్టి మనం తీసుకున్నట్లయితే దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల వ్యక్తుల మధ్య ఖచ్చితంగా అంటే పాలకులపై ప్రజలలో వ్యతిరేకత అనేది అలాగే స్వపక్షంలో కొంత అసంతృప్తికరంగా ఉండడం అనేది అంతేకాకుండా ప్రధాన పక్షాలు అంటే ఇక్కడ పక్షాలు రాజ్యంలో కూడా రెండు పక్షాల్లో కూడా కొంత బలహీనంగానే నడవడం అంటే మనకి ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ కొంత అసంతృప్తికరంగా ముందుకు సాగడం అనేది మనం చూస్తాం ఇక ఆర్థిక విషయాలు తీసుకున్నట్లయితే ఆర్థికంగా సంక్షోభం అనేది ఏర్పడుతుంది రుణాలు అధికంగా ఉంటాయి రుణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు సాధారణంగా తీసుకున్నట్లయితే మంగళవారం నాడు అప్పు చేయకూడదు అంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వేలం విషయాలన్నీ కూడా ఆర్బిఐ వాళ్ళు మంగళవారం నాడే చేయడం జరుగుతుంది దానివల్ల అప్పుల తీవ్రత ఇంకొంత వృద్ధి పొందుతుంది కాబట్టి ఎంతవరకు ఆ విధానంలో సోమవారనాడు అప్పులు కొంత చేసుకోవడం మంగళవారం నాడు ఈ యొక్క విషయంలో తీర్చే విధానంలో జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు అప్పుల ఊబి నుంచి బయటికి రావడానికి ఆస్కారాలుగా మనం గమనించుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ప్రజా సంక్షేమం కోసం ధనాన్ని ఖర్చు చేసిన ప్రజాధనం కొంతవరకు వచ్చినా అది ఎక్కువ నిలబడడం అనేది కష్టంగా ఉంటుంది అలాగే విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే మానసిక సమస్యలు ఒత్తిడి అధికంగా ఉండడం దానివల్ల మానసిక శారీరక రుగ్మతలు లాంటివి ఏర్పడడం ఇక వాహనాల విషయం తీసుకున్నట్లయితే సౌర వాహనాలకి ప్రాధాన్యత అనేది పెరుగుతుంది అయితే దాంతోపాటుగా మామూలు వాహనాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాహన ప్రమాదాల స్థాయి కొంత పెరిగే అవకాశాలున్న దృష్ట్యా ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక ప్రేమ వ్యవహారాల్లో అవాంఛనీయమైన సంఘటనలకి ఆస్కారం ఉన్న దృష్ట్యా వాటి విషయంలో కొంత ఎక్కువ జాగరూకత వహిస్తూ ముందుకి వెళ్ళవలసిన ఆవశ్యక ఉంది ఇక దీంతోపాటుగా ఈ మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంచివారే ఉన్నప్పటికీ కూడా కొందరు వ్యక్తుల వల్ల ఈ అప్రదిష్ఠలకి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయాల్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క రవాణా సౌకర్యాల విషయాలు కొత్త సమస్యల్ని ఎదుర్కోవడము అనేది ఉంటుంది స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో జూన్ నుంచి ఆగస్టు దాకా ఒడిదుడుకు లోనవుతూ వెడుతున్నప్పటికీ కూడా తర్వాత సంవత్సరం అంతా కూడా లాభప్రదంగా ముందుకు సాగుతూ పెడుతుందని కూడా మనం అనుకోవచ్చు అలాగే ఈ యొక్క స్థలాలకు సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే దాంట్లో దురాక్రమణలకి ఆశలకి ఎక్కువ చోటున్న దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వెండి బంగారం విషయం తీసుకున్నట్లయితే బంగారం రేటు పెరుగుతుంది వెండి ఒడిదుడుకులకు లోన్ అవుతూ ముందుకు పెడుతుంది వ్యాపారాలు క్రమాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం అనేది అలాగే పొరుగు దేశాలతో సాంఘిక సంబంధాల విషయాలు చాలా గౌరవప్రదంగా ముందుకు పెడతాయి విద్యా విషయాలు తీసుకున్నట్లయితే విద్యలకి సంబంధించిన విషయాల్లో కొంత ఒడిదుడుకులకు లోన్ అవ్వడం అనేది ఇక సర్వాదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉంది కాబట్టి అయినప్పటికీ అది ప్రజలకే ఉపయోగపడే విధంగా సద్వినియోగం అవుతూ ముందుకు పెడుతుంది సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులకు లోనవ్వడం అనేది ఇక నిరుద్యోగ సమస్య తీసుకున్నట్లయితే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం వల్ల ఆ సమస్యని అధిగమించవచ్చు వ్యవసాయానికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాలు చక్కగా అందడం అనేది జరుగుతుంది దానివలన ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో కూడా ఈ యొక్క రైతులకి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక వైద్య రంగం విషయం తీసుకున్నట్లయితే వైద్య రంగంలో చాలా చక్కటి కృషి చేస్తూ వైద్యులు ఉపకరించడం బ్యాంకింగ్ రంగంలో కొత్త రకమైన పథకాలు రావడం వల్ల అది ప్రజలకు ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది క్రీడా రంగంలో మంచి స్థాయిలో వ్యక్తులకి పేరు ప్రఖ్యాతలు రావడం అనేది కూడా మనం తెలుసుకుంటాము అలాగే పర్యాటక రంగం చక్కగా వృద్ధి చెందుతుంది పాటుగా ఇక రంగం చక్కటి సౌకర్యాలు ప్రజల మేలుకోరి కోరి పెంచడం అనేది దానివల్ల ప్రజలకి ఆనందదాయకంగా ఉంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జల వివాదాలు సర్దుబాటు చేసుకుంటూ ముందుకు పెడతారు ఆయుర్వేదం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇక్కడ వ్యక్తులకి సాంక్రమిక అనారోగ్యాలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆరోగ్యం విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళుతూ తమని తాము కాపాడుకోవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా దాంట్లో మనం భావన చేయొచ్చు ఇక న్యాయస్థానాల విషయం తీసుకున్నట్లయితే అవన్నీ కూడా ప్రజలకి మేలు కలిగే విధంగా న్యాయస్థానాలు చక్కగా ప్రజలకి సహాయ సహకారాలు చేసుకుంటూ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు ఇక వ్యవసాయం విషయంలో అది వ్యవసాయ ఉత్పత్తులు మధ్యంతరంగా ఉండడం అనేది కూడా తెలుస్తోంది అలాగే ఇక జగర్లగ్నం విషయం కూడా మనం తీసుకున్నట్లయితే ఇది వర్షలగ్నం అంటే దీని గురించి తెలుసుకున్నాం జగన్ విషయంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయాలు అభివృద్ధి చెందడం అనేది మనం గమనించుకోవచ్చు దాంతోపాటుగా ఈ యొక్క వ్యక్తులు అంటే నాయకులలో సానుకూల దృక్పథం వల్ల ప్రజలకు మేలు చేసే విధానం అనేది చాలా పెరుగుతుంది దానివల్ల ప్రజలకు కూడా చాలా మేలు కలుగుతుంది అంతర్గత విషయాలలో కొన్ని ఘర్షణలు చోటు చేసుకునే అంతర్గత వ్యవహారాల్లో కొన్ని ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు అనేవి పెరగడం రహదారులు అభివృద్ధి చెందడం అలాగే దాంతోపాటుగా రైల్వే రంగం కొన్ని రకాలుగా సౌకర్యాలని ప్రజలకి మేలుకోరి వాటిని పెంచడం అనేది అనేక రకాల సౌకర్యాలు ఇక ఉగ్రవాద తీవ్రవాద విషయాలు కూడా పెరుగుతూ ముందుకు వెడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని చక్కగా సమయానుకూలంగా నియంత్రించగలిగే శక్తి అనేది ఉండడం వల్ల అది కూడా అనుకూలంగా ఉంటుంది విద్యా విషయంలో నూతన ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండడం అనేది దీని ద్వారా తెలుసుకుంటాము అంతేకాకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి గురువులు పెద్దలు అందరూ కూడా ప్రజలకి మేలు చేసే విధంగా చక్కటి ఆధ్యాత్మికత వైపు వ్యక్తుల్ని తీసుకువెళ్ళడం అనేది కూడా ఉంటుంది ఇంకా ధర్మాధర్మ విచక్షణ అనేది సమాజంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం ఇంకా వైజ్ఞానిక రంగంలో కూడా విశేషంగా కృషి చేస్తూ నూతన విషయాలతో ప్రజోపయుక్తంగా ముందుకి సాగే విధంగా ఉండడం అనేది కూడా మనం తెలుసుకుంటాం కానీ వ్యాపార రంగంలో కొన్ని రకాలైన వ్యక్తుల యొక్క కొంత స్వార్థం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశాలు అనే వాటికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఇక్కడ క్రీడాకారులకు కానీ లేకపోతే వాటితో పాటుగా ఈ యొక్క వైద్య రంగం వైజ్ఞానిక రంగం అవన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ముందుకు పెడుతుంది ముఖ్యంగా వైద్య రంగంలో వైద్యులు తమ శక్తికి మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడే విధంగా సహాయ సహాయ సహకారాలు అందిస్తారు అలాగే చుట్టుపక్కల దేశాలతో యుద్ధ వాతావరణం అనేది నెలకొంటుంది దాంతోపాటుగా వీళ్ళు ఈ యొక్క పక్క దేశాల వాళ్ళతో కానీ అందరితో కూడా సాంఘిక సంబంధాలన్నీ కూడా ఎంతో ఉపయుక్తంగా గౌరవప్రదంగా ముందుకు సాగుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా అంటే జగర్ లగ్నం లగ్నం రెండిటికి సంబంధించిన అంశాలను కనుక మనం తీసుకున్నట్లయితే రెండూ కూడా మిత్ర అవ్వడం వల్ల రెండిటి యొక్క లగ్నాలు ఆ లగ్నాధిపతులు మిత్రులే కావడం వల్ల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక దీంతోపాటుగా దుర్జనులు అధికంగా కృషి చేయడం వల్ల ముందుకు వెళుతూ ఉంటారు సజ్జనులు సరిగ్గా కృషి చేయడం లేకపోవడం వల్ల మంచివారికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయన్నది కూడా మనం ఇందులో మనం గుర్తుంచుకొని అన్ని విధాలుగా కూడా ఈ రకంగా ఈ సంవత్సరం జగర్ లగ్నం లగ్నం ఇలా ఉంటాయని మనం భావన చేయొచ్చు అలాగే ఈ రాజాది నవనాయకుల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రాజు ఎప్పుడైతే కుజుడయ్యాడో వ్యక్తుల మధ్య కొంత ఘర్షణ కోపాలు పెరగడం దాంతోపాటుగా ప్రేమ కూడా పెరుగుతుంది అయితే స్వార్థాలు అనేవి పెరగడం కోపాలు పెరగడం అనే వాటికి ఆస్కారం అనేది ఒకటి అలాగే ఇక ఎప్పుడైతే మంత్రి మనకి శని అయ్యాడో వ్యక్తుల మధ్య స్వార్థంతో పాటు సమస్యలు అనేవి ఉత్పన్నమైన ఆ ఉత్పన్నమైన సమస్యల కన్నా కూడా సమస్య పరిష్కార స్థాయి అనేది చాలా ఆలస్యాలు అవుతూ ఉండడం పనులలో ఆలస్యాలు ఆలోచనలలో ఆటంకాలు అనేవి మనం ఇక్కడ గమనించవచ్చు కానీ ధాన్యాధిపతి రవి అవ్వడం వల్ల నూతన రకమైన ధాన్యాలు కొత్త రకంగా అవి ఉపయోగపడే కొత్త రకమైన ధాన్యాలు అభివృద్ధిలోకి రావడం అనేది చూస్తాము సస్యాధిపతి కుజుడు కావడం వల్ల ఈ ఎర్రని పంటలు ఎర్రని భూములు చాలా చక్కగా పండుతూ అధిక ధరలు ఏర్పడుతూ ముందుకు వెళ్తాయి సైన్యాధిపతి శుక్రుడు కావడం వల్ల ఈ యొక్క సైన్ సైనికులకి సౌకర్యాలు ప్రభుత్వం ఇంకా కావలసినవి సమకూర్చడంలో ముందుంటుంది ఇక దీంతోపాటుగా మనం ఈ యొక్క రసాధిపతి గురుడికి వచ్చింది రసాధిపతి గురుడు కాబట్టి రస వస్తువులైన పండ్లు ఫలాలు అవన్నీ అభివృద్ధికరంగా ముందుకి వెళ్ళడం అనేది మేఘాధిపతి శుక్రుడు కావడం వల్ల సమయానుకూలమైన వర్షాలు రావడం అనేది దానివల్ల పంటలు బాగా పండడం అనేది ఇక అర్ఘ్యాధిపత్యం కూడా శుక్రుడికి రావడం వల్ల దానివల్ల వస్తువుల ధరలు పెరిగినా కూడా అవి అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వ్యక్తులకి ఆకర్షణీయమైన దాంతో ఈ యొక్క వ్యాపారులు విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయని కూడా అనుకోవచ్చు నీరసాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో నీరస వస్తువులు ఎర్రని వస్తువులు ముఖ్యంగా అంటే జవ్వాది దాంతోపాటుగా కుంకుమ పువ్వు రక్తచందనం ఇవన్నీ కూడా చాలా విశేషంగా పగడాలు ఇవన్నీ చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉంటాయి రేట్లు కూడా అధికంగా ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నప్పటికీ కొంత అధికమైన రేట్తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం రాజాది నవనాయకుల యొక్క ఫలితాలని మనం ఈ రకంగా చెప్పుకున్నాం అయితే మనం అసలు ఎందుకు పంచాంగ శ్రవణం అనేది చేస్తాము అన్న విషయం తెలుసుకుంటే అది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు పంచాంగం ప్రతిరోజు కూడా చూడడం అనేది ఒక టైం టేబుల్ లాంటిది సాధారణంగా చాలామంది ఏదైనా మంచి కానీ ఆ రోజున వజ్యాలు ఉన్నాయా మన దుర్మూర్తాలు ఉన్నాయా ఎలాంటి హోరం నడుస్తుంది ఏంటి సమయం అన్నవి తెలుసుకోవడానికి పంచాంగాన్ని కూడా వాడుతూ ఉంటారు అలాగే నక్షత్రాల గురించి కానీ ప్రతి చిన్న విషయంలో పంచాంగాన్ని చూడడం అయితే దీనివల్ల వ్యక్తులలో లభించేది ఏంటి అని గనక మనం చూసినట్లయితే తిది వార నక్షత్ర యోగకరణాల వల్ల శ్రేయస్సు ఆయుష్ రోగ నివారణ పాపహారం కార్యసిద్ధి అనేవి కలుగుతాయి అసలు పంచాంగ శ్రవణం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి అంటే దానివల్ల వ్యక్తులలో దుస్వప్న దోష పరిహారం అనేది ఏర్పడుతుంది అంటే చెడు కళలు అనేవి వస్తే వాటికి పరిహారంలాగా గోదానం కన్యాదానం భూదానం అలాగే సంతానం అభివృద్ధి ఆరోగ్యం బాగుండడం అనేది ఇవన్నీ కూడా మొదలైన అనేక విషయాల సమాహారంగా మనం ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే అసలు ఉగాది నాడు చేసే కార్యక్రమాలని కలుపుకున్నప్పుడు పంచాంగ శ్రవణంతో ఉగాది నాడు మనం సాధారణంగా చేసే కార్యక్రమాల్లో ఏం చేస్తామంటే మొట్టమొదట ఎవరైనా చేసేది తైలాభ్యంగన స్నానం తర్వాత నింబకుసుమ భక్షణ అంటే వేపపూత పచ్చడి వేపపూత పచ్చడిలో కూడా మనకి ఆరు రకాలైన రుచులు వ్యక్తికి అనేక రకాల భావోద్వేగాలని అంటే మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఏదైనా సరే అన్నిటినీ ఒకే రూపంలో తీసుకుంటూ వెళ్ళు సంవత్సరం ప్రారంభంలో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అనే భావన గజినడు అందరూ చేసే పని కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ మంచిగా తీసుకుంటమే కాకుండా దేన్నైనా తట్టుకునే శక్తిని నువ్వు తీసుకోవాలి అదే దాంట్లో ఆరు రకాల రుచులైన మనం మధురం కానీ తర్వాత ఈ యొక్క లవణము తర్వాత ఇవన్నీ ఈ రుచులన్నింటినీ కలిపి మనం అందులో ప్రసాదం రూపంలో మనం తీసుకుంటాం కాబట్టి మొట్టమొదట తైలాబింగన స్నానం నింబకుసుమ భక్షణ తర్వాత నూతన వస్త్ర ధారణ తర్వాత పెద్దల ఆశస్సులు తీసుకోవడం పెద్దల ఆశస్సుల తర్వాత దేవాలయ సందర్శన చేయడం దీని తర్వాత ధ్వజారోహణం ప్రాపాదానం ఇవన్నీ కూడా వస్తాయి అంతేకాకుండా పంచాంగ శ్రవణం అనేది అన్నిటికంటే అతి ముఖ్యంగా కూడా ఇవాళ చెప్తారు ఈ రోజున చేస్తారు ఇవి కాకుండా ఆరోగ్య వ్రతాలు విద్యా వ్రతాలు ఇక వీటితో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కాలపురుషాంగ పూజ అంటే అందరూ అన్నీ చేయలేకపోయినా కొన్నైనా చేసుకొని ఆ రోజున మంచిగా కార్యక్రమాలు ప్రారంభించి అలా గనక చేస్తే సంవత్సరం అంతా కూడా అదే రకమైన విజయం ఉంటుందనే భావనతో చేసేవాళ్ళు కూడా అనేక మంది ఉండడం అనేది మనం చూస్తాం కాబట్టి ఈ రకంగా ఈ పంచాంగాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం